ఎన్టీఆర్ ఉదాత్త ఆశయాలతో ప్రారంభించిన, చంద్రబాబు వ్యూహాత్మకంగా సంస్థాగతంగా బలంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ కోట బీటలు వారుతోంది. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆత్మరక్షణలో పడిపోయారు. అది చివరకు ఏ స్థాయికి చేరుకుందంటే, హోంమంత్రి హోంమంత్రిగాను స్పీకర్గాను పనిచేసిన కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళింది. కోడెల ఆత్మహత్య దేశం కార్యకర్తలను, నాయకులను ఒక తాటి మీదకు తేవాలి, కానీ అలా జరగలేదు. వారు మరింత బెంబేలు పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి జిల్లాలోనూ పార్టీ నాయకులు పరస్పర కలహాలతో పార్టీని మరింత బలహీనపరుస్తున్నారు. ప్రకాశం జిల్లాలో పార్టీ ప్రముఖ నాయకులు ఒకరినొకరు కొట్టుకునే వరకు పార్టీ స్థాయి దిగజారిపోయింది. పార్టీ అధినాయకుడు చంద్రబాబును కూడా స్థానిక నాయకులు ఖాతరు చేయటం లేదు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం లేదు. పులి మీద పుట్రలా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దేశం పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే విచిత్రంగా బాబుకు తన రాజీనామాను వాట్సాప్ సందేశం ద్వారా పంపించారు. ఆయన రాసిన లేఖకు మీడియాలో మంచి ప్రచారం లభించింది. దాంతో జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని చూస్తున్నారని పచ్చ మీడియా ప్రచారం చేస్తున్నది. దేశం పార్టీకి ఉన్న 23 మంది శాసనసభ్యులు 6 పార్టీ ఫిరాయిస్తే దేశం కార్యకర్తలు భయపడనంత పని అయితీరుతుంది. దేశం పార్టీ ఎమ్మెల్యేలు పలువురు ఇప్పటికే వైసీపీని తలుపు తడుతున్నారు. వైసీపీలో ప్రవేశం లభించదనుకున్న వారిలో కొందరైతే బీజేపీ వైపు చూస్తున్నారు. నేడు గేటు తెరిస్తే నీకు ప్రతిపక్ష నాయకుని హోదా కూడా ఉండదు అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబుకు బాహాటంగా సవాలు విసిరిన విషయం అందరికీ తెలిసిందే. పచ్చ మీడియా పండితులు చెబుతున్నట్లు టీడీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి ఎటువంటి బెదిరింపులు అవసరం లేదు. అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన పాపాలే వారిని వెంటాడుతున్నాయి. ఉదాహరణకు, బాబు అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రతిపక్ష వైసీపీ కార్యకర్తలపై ఎడాపెడా కేసులు పెట్టాడు. ఎన్నికల్లో విజయం సాధించడానికి వేల మందికి దొంగ పట్టాలు, ఫోర్జరీ చేసిన ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. ఈ నేరం వంశీ మీద అప్పట్లో తహసీల్దారుగా పనిచేసిన వ్యక్తి కేసు వేశారు. ఈ నేరం ఎమ్మెల్యేదా తహసీల్దారుదా అన్న విషయం విచారణలో వెల్లడవుతుంది. కేసు వేసింది తహసీల్దారే కాబట్టి నేరం ఎవరు చేసి ఉంటారో ప్రజలు ఊహించుకోగలరు. వచ్చే కొద్ది వారాల్లో దేశం నుంచి ఫిరాయింపులు జోరుగా ఉండవచ్చు అన్న ప్రచారం జరుగుతున్న, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలన్న జగన్ షరతు వారిని ఆలోచించేలా చేస్తున్నది. ఇప్పుడున్న 151 మంది ఎమ్మెల్యేలను సంతృప్తిపరచడానికే జగన్ సతమతమవుతున్నారు. దేశం నుంచి వచ్చే వారితో కొత్త తలనొప్పి తెచ్చుకుంటారా అంటే సందేహమే. చింతమనేని, కోడెల వంటి వారిపై కేసులకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, భూమ, అఖిలప్రియ, వర్లే రామయ్యలపై కేసులు పెట్టిన వారిలో ఒక్కరు మాత్రమే ఎమ్మెల్యే. పార్టీ ఫిరాయింపులకు, పోలీసు కేసులకు ముడిపెట్టడం పచ్చ మీడియాకు, పచ్చ పండితులకే సాధ్యమవుతుంది. విష ప్రచారంలో వారు అందివేసిన చేతులు కదా.